నీ అబ్బా ఎన్నిసార్లు చెప్పినా అబ్బే నీకు పడుకునేమో డైపర్ వేసుకోమని. నీకు ముందే చెప్పినాదిరా కింద పడుకోవద్దని, అనవసరంగా నా డ్రీమ్ ఖరాబ్ చేసిన. నీ అమ్మ ఇదేలల్లో ఉంటుందిరా నాయన నీతో ఎప్పుడు. నీ బాధ ఏందిరా? అరే ఎప్పుడు ఇదే గొడవ? గల్లీ చివరి వరకు వినిపిస్తుంది, తొందరగా పదండి, అక్కడ నా పిల్లొచ్చే టైం అయింది. హాయ్ అండి, నా పేరు కృష్ణ, ఇది నా కథ. నా కథలో హీరోయిన్ మాన్య. అదిగో తనే నా మాన్య. చూడండి పేరుకి తగ్గట్టు ఎంత చక్కగా ఉందో. ప్రతి కథలో ఒక విలన్ ఉన్నట్టు నా కథలో ఒక విలన్ ఉన్నాడు, మీరే చూడండి. కెమెరామెన్ గారు పైకి ప్యాన్ చేయండి సార్. సిగరెట్ మానేసిన అన్నావు కదరా, ఏదో ఫీల్ కోసం రా అంతే. ఇంకెన్ని రోజులు చూస్తావురా మాన్యాని, ప్రపోజ్ చేయవా? రేపు పక్క చెప్తారా. అరే ఈ రోజు అన్నా ప్రపోజ్ చేస్తావా లేదా? ఈరోజు పక్క. వాడే మాన్య బాయ్ ఫ్రెండ్ హర్ష. ఆ రోజు నుంచి ఏం చేయలేక జస్ట్ చూడడమే పనిగా పెట్టుకున్నాను.
రే చూసి చాలరా ఆకలిస్తుందిరా తిందామేమని వెళ్ళి. రే కొంచెం సేపు నాకు కావాలంటే నేను ట్రీట్ ఇస్తారా? అరే ట్రీట్ అంటారా? చీని అబ్బా కుకట్ల పినాలు వచ్చిన అవుతావు కదరా నువ్వు. బాధపడకరా నీకు కూడా కొంచెం పోస్తా. ఏ ఆపండి పదవై తిందాం. రే 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 ఏటీఎం లో డబ్బులు డ్రా చేయాలి ఆ పాపు. ఏ నేను రానరా మీరు వెళ్ళండి. రే ఏం చేస్తున్నావురా? ఏమో ఈ మధ్య ఎట్లా ఫేమస్ అవుతున్నావో తెలుస్తలేదురా, కనీసం ఇట్లయినా ఫేమస్ అయిపోయాం. ఏ నడు అరే ఆ భరత్ గారిని చూడరా. ఇది నాదే ఇది నాదే. ఇందుకేనారా రానన్నావు లోపలికి? అమ్మాయిల అందాన్ని ఆరాధించడం ఒక ఆట్రా. థూ నడు బండిది. ఓకే ఈడేంటి తెగ తిప్పేస్తున్నాడు? అరే ఎంత చూసినా చెప్పేది బిర్యానీయే కదరా. బాయ్ దో చికెన్ బిర్యానీ. అరే షట్ వ్యాలెట్ మర్చిపోయినా రా, లేకపోతే బిల్ మొత్తం నేనే కడుతుండే. అబ్బా ఇదిగో రా నీ వ్యాలెట్ తెచ్చిన కట్టు. ఓహో ఏ వద్దులేరా ఇక్కడి నేను కడతా. చూడరాయుడు కథలు మింగుతున్నాడు, అది ట్రీట్ ఇస్తాడని చెప్తేనే కదరా మనం వచ్చింది. ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామంటావు? రే మామా అటు చూడరా. రే మాన్యరా వాళ్ళు కొట్టుకుంటున్నారా ఏంటి? నీకు అంత ఆనందం ఏందిరా? అరే అరే నీ లైన్ క్లియర్ రా. అరే మనకెందుకు చెప్పు పోదంపా. రే మాన్యరా. రే అవునరా ఒక్కడితే కూర్చున్నట్టుంది. అరే పొద్దు నుంచి చూస్తున్నారా ఇక్కడనే కూర్చొని ఉంది. అరే అందుకేనేమో రా మనం కూర్చున్న ప్లేస్ కి రానట్టుంది. అరే హర్షతో బ్రేకప్ అయినట్టుంది రా, నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నా. అరే అరే నీ లైన్ క్లియర్ రా, పోయి మాట్లాడుకో. అరే బాగోదేమో రా నేను తెలుసో లేదో కూడా తెలీదు. అరే పోయి మాట్లాడితేనే కదరా తెలిసేది. స్వాతి ముత్యంలో కమలాసన్లో కటింగ్ లో మింగకు, పోయి మాట్లాడుకో. హాయ్ మాన్య ఇక్కడ కూర్చోవచ్చా? హే కృష్ణ. నీకు నా పేరు తెలుసా? ఎస్ ఎస్ ఒకటే కాలనీ కదా. ఎస్ అవును. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఊరికే చాలా గాలి కోసం. ఆ మనుషుల మధ్య తిరగడం కంటే ఇక్కడే బెటర్ కదా. ఆ ఎస్ ఎస్ అది ఓకే. ఎస్ ఐ యామ్ ఓకే. నువ్వు చెప్పు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీకోసమే. ఆ నేను ఈ చల్లగాలి కోసం వచ్చా అంటున్నా. ఓ ఓకే. అరే అరే నేను చూస్తారా. ఏ ఆగో. ఏ ఏం చేస్తుండడు? అరే ఏ అబ్బే నీ అబ్బా. ఏ పోరా. సరే మరి నేను వెళ్తాను. మా నాన్న అక్కడ బయట నుంచి చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది కంపెనీ. కృష్ణ. రే ఈ మాన్యతో మాట్లాడినా ఫుల్ హ్యాపీ రా. అసలు తన పక్కన కూర్చుంటే ఒక మ్యాజికల్ ఫీల్, తన ఫ్రేగ్నెన్స్ వాస్ సో ప్లెజెంట్ రా. నువ్వు మంచి ప్లెజెంట్ ఫీల్ తో ఉన్నావు, నాకే ఇక్కడ ఏదో స్మెల్ వచ్చింది. ఏ ఏమైంది? ఏం లేదురా పద పద. ఏ ఆపండి అసలు మాన్య ఏమనిందిరా? రే బయటికి పోదామందిరా ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది. ఏముందన్నా? ఏ నువ్వు ఆగ్రా, రే ప్రణవ్ గాని బర్త్డే పార్టీ ఉంది గుర్తులేదా? ఆ పోదాం రా. ఇట్ రాడ్రా ఫిక్స్. పదా అరే కృష్ణగాడు వస్తాడంటావా? ఏమోరా ఫోన్ చేస్తా ఉండు ఒకసారి. చెప్పరా ఎక్కడున్నావు బే.
చెప్పా కదా మాన్యతో బయటికి వచ్చా ప్లాన్స్ కొనడానికి. సరే మేము స్టార్ట్ అవుతున్నామని చెప్దామని ఫోన్ చేసిన. ఓకే ఓకే మీరు వెళ్ళండి నేను వస్తా. ఓకే బాయ్. వస్తాడంటారా? బొంగొస్తాడు రాడు. సరే మనమైతే పోదాం నాడు. రే మా ఫ్రెండ్ కార్ బ్రో, జాగ్రత్త. ఓకే. పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. చూడు అక్కడ హర్ష ఉన్నాడు, వాడు ఏమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకు. అలాగే. మాన్య ఆగు మాన్య. వద్దు హర్ష, నాకు ఇష్టం లేదు. మాన్య విను మాన్య. తన వద్దంటుంది కదా బ్రో. నువ్వెవడరా మధ్యలో? హర్ష గొడవ వద్దు, కృష్ణ పద మనం వెళ్ళిపోదాం. ఏ మామా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మామా. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ. బాయ్. తాగుడు ఉందా లేదా? ఇచ్చి వాడేద్దాం. హలో సృజన, తిన్నావారా? ఏయ్ ఏం చేస్తున్నావురా, పోదాం పద. అరే అరే నా బీర్ రా. అరే అది అయిపోయిందిరా. ఏయ్ షట్, ఎవరు నాకు ఉద్దేశం రా, నడు చూద్దాం. ఎవడు రాయడు నీ అమ్మ? ఏమోరా, ఏదైనా క్లాత్ తీసుకొని నడిపోదాం. రే వంశీ లేరా? రే ఒక్క 5 మినిట్స్ రా. నిన్న నైట్ టైం ఏందో మర్చిపోయినావారా? అరే అవును కదరా, అరే ఎవరిని కుదిరామో కూడా గుర్తులేదురా. అరే ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి చెక్ చేద్దాం నాడరా. అరే కృష్ణగాడు ఫోన్ చేస్తున్నాడు రా. రే ఇక్కడున్నారా, తొందరగా మాన్య వాళ్ళ ఇంటి దగ్గరికి రండి, అర్జెంట్. ఏమైందిరా? అరే మీరు ముందు రండి రా, చెప్తాను. ఏమైందిరా? మాన్య వాళ్ళ నాన్న నిన్న నైట్ నుండి కనబడట్లేదంటరా. రే ఏమైందిరా, ఏం మాట్లాడరేంటి? అరే మా కాలేజ్లో వర్క్ ఉందిరా, అర్జెంట్గా సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, ఇవాళే లాస్ట్ డే. ఏం సర్టిఫికేట్స్ రా? అరే అవునరా, ఇవాళనే లాస్ట్ డే, పోయి తెచ్చుకోవాలి, వచ్చినాక వెతుకుదాం. సరే తొందరగా రండి. సరే సరే. రే 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 మర్చిపోయా, నిన్న హర్షతో చిన్న క్లాస్ అయింది, వచ్చాక మాట్లాడుకుందాం, తొందరగా రండి. సరే సరే.
తీరా రే హర్షగాడు ఉన్నాడేంట్రా, ఇందాకే ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్ అప్లోడ్ చేశాడు. నేనే వండ పెట్టిన రాత్రి, అన్నింట్లో ప్లేస్ లేదంట. అరే మజాక్ చేస్తున్నావారా, ఒకటి చంపేసినాంరా మనం, ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్. మనకి మరి నాకేం తెలుసు, నేను కూడా నీతోనే ఉన్నా కదా. అరే ఏం చేద్దాంరా ఇప్పుడు చెప్పరా. అరే ఇట్లరా, సరే వస్తున్నా మాగు. ఏమైందిరా ఆ ఎక్స్ప్రెషన్, ఏందిరా? మాన్య వాళ్ళ నాన్న చనిపోయాడంటారా? అరే ఎట్లరా, సూసైడ్ అంటారా? అరే ఏంద్రా ఇది, ఆయన నిన్న మిస్ అయితే ఇవాళ సూసైడ్ ఏంద్రా? ఏమోరా మనకెందుకు, క్లాత్ మూసేయి, రాత్రి వెళ్ళి ఎవరు లేని టైంలో పూజ చేద్దాం. అరే ఒక్క నిమిషం రా. ఏమైందిరా? అరే కార్తో గుద్దితే తల మీద దెబ్బ తగిలింది, ఓకే, కానీ నెక్ పైన మార్కేంట్రా? అరే ఎప్పుడో తగులుంటదిరా, వదిలేసాయి. అరే ఎప్పుడో తగిలితే బ్లాక్ గా ఉండాలి, కానీ ఇప్పుడే తగిలినట్టు ఫ్రెష్ గా ఉందేంట్రా? అరే అవునరా, అంటే మనం గుద్దాక వీడు జావలేదురా, ముందే చచ్చిపోయాడు. ఎవరు చంపుకుంటారా? ఏమో ఒకసారి గుద్దిన స్పాట్కి వెళ్ళి చెక్ చేద్దాం పద. అరే ఇక్కడే రా మనం వాడిని గుద్దింది. అరే అక్కడ చూద్దామా, చెక్ చేద్దాం పద. అరే భరత్ కర్రా. ఇక్కడ చూడరా. నడరా. హాయ్ భరత్. హాయ్ వంశీ, లోపల రండి. కృష్ణ లేడా ఆంటీ? లేడమ్మా, రండి కూర్చోండి, వస్తాడు. టీ తాగుతారా? వద్దాంటి. ఉండండి, ఏమన్నా తినడానికి తీసుకొస్తాను. రే నర్రా. రే జల్దీ జల్దీ చూడరా, ఏమన్నా దొరుకుతుందేమో. అరే భరత్ హర్ష ఫోన్ రా. దొరికిండ్రా. హలో. హలో మాన్యా, ఎక్కడున్నావు? ఇక్కడ కాలనీలో. కృష్ణ ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. సరే సరే వస్తున్నాం. సరే. అరే నడరా. ఎక్కడికి రా? కృష్ణ దగ్గరికి రా, హర్షాన్ని చంపింది వాడే. ఎట్లా చెప్తున్నావు? వీడు మార్నింగ్ మాన్య వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు వాడి చేతికి ఆ బ్రేస్లెట్ లేదు, అదే బ్రేస్లెట్ మనకు అక్కడ దొరికింది. ఇప్పుడు హర్ష ఫోన్ కూడా ఇక్కడే దొరికింది, అంటే వీడే ఏదో ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇస్తున్నట్టు. ఏమైందిరా, ఎవ్వడరా నన్ను కొట్టింది? నేనేరా, ఏమైందో చెప్పాల్సింది ఏం కాదురా. నువ్వు హర్షాన్ ఎందుకు రా చంపినావు? ఒరే నీ అమ్మ నిజం రా, నేను ఎవరిని చంపలేదురా. ఆయన ఏవో రేపులు మర్డర్లు చేసినట్టు ఇలా కట్టేశారేంట్రా నన్ను. భరత్ వాడు కట్లు వెప్పు. లేదు మాన్య, వాడే చంపింది. వాడు చంపలేదు, ఆ కట్లు వెప్పు. నీకు తెలీదు మాన్య, చంపింది వీడే. నాకే తెలుసు, ఎందుకంటే హర్షాన్ని చంపింది కృష్ణ కాదు నేను. ఇంకా హర్షాని కాదు, మా నాన్నని చంపింది కూడా నేనే. సారీ కృష్ణ. హర్ష నువ్వెందుకు చంపావు, ముఖ్యంగా మీ నాన్నని? మీరు అంతా అనుకున్నట్టు వాడు నా సొంత నాన్న కాదు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. పెద్దవాళ్ళు కలిసి మా అమ్మకి తోడుగా ఉండాలని ఇంకొక పెళ్లి చేశారు. అప్పుడు నాకు 14 ఇయర్స్. మనం పడుకున్నప్పుడు లేదా నార్మల్గా ఉన్నప్పుడు ఒక తేలు లేదా జెర్రీ మన వంటి మీద పాకుతే ఎంత చిరాగ్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుందో. ఒక నచ్చని వ్యక్తి అమ్మాయి వంటి మీద చేయి వేస్తే అంతే చిరాగ్గా ఉంటుంది. అసలు ఏమైంది? హర్షకి కృష్ణకి క్లాష్ అయిన నైట్ హర్ష ఊరికే కాల్ చేసేవాడు. హలో
హర్ష చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు మాన్యా? హర్ష, నాట్ అగైన్. ఆగు. ప్లీజ్ మాన్యా, నన్ను అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? మనం ప్రైవేట్ గా దిగిన పిక్చర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారా? నో హర్ష, ఇట్స్ డన్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఏంటో ఎక్కువ చేస్తున్నావు, ఫ్రెండ్స్ కి కాకపోతే అందరికి షేర్ చేస్తా. చూసావా, ఇది నీ క్యారెక్టర్. అవును, ఇప్పుడు నాతో వస్తావా రావా? రాను. ఇలా కాదే, నిజంగా పోజ్ చేస్తావు. హర్ష, నో. అప్పుడు అయిన గొడవలో నేను అనుకోకుండా హర్షాన్ని చంపేశాను. ఆ బాధలో ఇంటికి వెళ్ళిన నాకు ఏంటి వెతుకుతున్నావు? ఏంటి ఫ్రస్ట్రేషన్ లో వాణ్ణి కూడా చంపేశాను. మరి ఆ ఫోన్ ఇంకా బ్రేస్లెట్ ఎలా? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా ఫోన్ అనుకుని హర్ష ఫోన్ తెచ్చి అక్కడే మర్చిపోయాను. ఆ బ్రేస్లెట్ అంటావా, అది నీ చేతి నుంచి డ్రాప్ అయి ప్లాన్స్ లో పడిపోయింది. అది నీకు ఇద్దాం అనుకున్న టైంలో హర్ష కాల్ చేశాడు. అక్కడ అయిన ఫైట్లో అది అక్కడ పడిపోయింది. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ఉంటుంది అంటారు ఆడవాళ్ళు. అది అలుసుగా తీసుకుని ప్రతి ఒక్కరు అడవి దున్నులాగా మీద పడుతున్నారు. మీ అమ్మకి చెప్పాల్సింది కదా. మా అమ్మకి చెప్దామని ధైర్యం వచ్చేలోపు మా అమ్మని క్యాన్సర్ చంపేసింది. నాకేని కాదు, ప్రతి అమ్మాయి జీవితంలో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. బయటకి చెప్పుకోలేక నరకం చూస్తుంది. కంగారు పడొద్దు, నేనే కాల్ చేసా పోలీసులకి సరెండర్ అవుదామని. ఇదే కదా నువ్వు కావాలనుకుంది మనం ఇద్దరం ఇలా? అవును, కానీ దానికి పెద్ద స్టంట్లే అయ్యాయిగా. అవును, భరత్ ఇంకా వంశీ ఏమయ్యారు? మా వంశీ ఇప్పుడు ఏటీఎం దగ్గర ఒక స్టంట్ వేసాడు, అది కాస్త ఫేమస్ అయ్యి దాంతో ఏటీఎం స్టార్ అయ్యాడు. భరత్ గారు నువ్వు చెప్పిన ఎఫెక్ట్ తో ఇప్పుడు ఒకటే అమ్మాయికి ఫిక్స్ అయ్యాడు. ఏటీఎం స్టారా? ఓయ్, ఒక నిమిషం ఆగు. సో ఇదండి నా కథ. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్.